అనుకున్నారా చూసారుగా గోదావరి అంటే బాగుందని చెప్పి ఇక్కడ వచ్చుకున్నాను అన్నమాట ఇంకా సెటిల్ అయిపోవాలి అనిపిస్తుంది కాకపోతే మనం హైదరాబాద్ సిటీస్ లో ఉంటాము కుదరదు కానీ ఒక పండగ మాత్రం ఇక్కడికి వచ్చేస్తామండి అదేం పండగ అనుకున్నారా సంక్రాంతి అండి చాలా మంది పండగలకు వద్దాం అనుకుంటారు కానీ రాలేరు సో దాన్ని ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నారు సాయితి టీవీ ద్వారా సో నేను మాత్రం ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చేస్తాను మా సంక్రాంతి కానీ గుర్తొచ్చిందండి సున్నుండలు జంతుకులు కోడి పందాలు గుండాట్లు వీటన్నిటితో పాటు ఒకటి ఉంటుందండి లాస్ట్ రోజు ప్రబల తీర్థం అండి అదే హైలైట్ సో ఆ ప్రబల తీర్థం ఆల్రెడీ అక్కడ జరుగుతుంది అన్నమాట నేను అక్కడ ఇప్పుడు దాకా ఊపి ఇక్కడికి వచ్చానన్నమాట సరదాగా ఒక మీకు కూడా చూపిద్దామని చెప్పి నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామో ఎంజాయ్ చేద్దామని అనమాట సో ఈ ప్రబల తీర్థం ఏంటంటే ప్రభ కడతారండి దాని కుర్రోళ్ళందరూ మోసుకెళ్ళి అంటే రోడ్ల మీద మోయటం అది కామన్ కాలవల్లోని పంట పొలాల్లోని మోసుకుంటూ వెళ్ళి ఆ కిక్కే వేరు అనుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ రోజు వేస్తే అంత కిక్ వస్తుంది ఆ రోజంతా అంత కిక్లో ఉంటాం అనమాట సో నేను కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చానమాట అంటే సంవత్సరానికి ఒక ఆరుసార్లు వస్తారనుకోండి ఈ మూడు రోజులు మాత్రం అసలు మిస్ అవ్వనమాట సో చాలామంది మిస్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు నాకు అర్థమైంది మీ బాధ నేను అర్థం చేసుకోగలను కాబట్టి సాహితీ టీవీలో ఈ ఎక్స్క్లూజివ్స్ అన్ని పెట్టేస్తామన్నమాట సో మీరు చూసేసి ఎంజాయ్ చేసేయండి ఎంజాయ్ చేసి ఊరుకోకండి నెక్స్ట్ ఇయర్ రావడానికి ప్లాన్ చేసుకోండి ఏమంటారు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కలిసేద్దాం అవతల మరి ఈ పక్కన పట్టుదలి అన్నారు బావలస్ అయ్యి కూడా అన్నారు మరి వెళ్ళిపోతాను ఏమంటారు బాబాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇయర్ కలుద్దాం ఎవరైతే ఈ సంవత్సరం రాలేదు వచ్చే నెక్స్ట్ ఇయర్ కలిసేద్దాం బాబాయ్.